సోనియా గాంధీతో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల భేటీ ముగిసింది. కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ శర్మిల మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. మీ అందరితో ఒక విషయం చెప్తున్నాను. స్టార్ట్ అయ్యింది. సోనియా గాంధీతో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల భేటీ ముగిసింది. కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ విలీనంపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపిన శర్మిల ఇదే అంశంపై సోనియాతో చర్చలు జరిపినట్లు సమాచారం. గత పర్యటనలకు భిన్నంగా ఈసారి కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లారు శర్మిల. రైట్ ఇక శర్మిల సోనియా గాంధీతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శివ, చెప్పండి, శర్మిల సోనియా గాంధీతో భేటీ అయితే ముగిసింది. ప్రస్తుతానికి కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలైంది అని కూడా ఆవిడ చెప్పారు. సో ఏంటి అప్డేట్స్? రైట్, ఇన్ని రోజుల సందిగ్ధతకు తెరపడదని చెప్పుకోవచ్చు. సోనియా గాంధీతో ఈరోజు వైఎస్ఆర్టీపీ అధినేత్రి శర్మిల, ఆమె భర్త అనిల్ ఇద్దరు కలిసి సోనియా గాంధీ నివాసానికి 9 గంటలకు వెళ్లారు. దాదాపు గంటకు పైగా ఈ సమావేశం అయితే జరిగినట్లు తెలుస్తుంది. దాదాపు 55 నుంచి 50 నిమిషాల మధ్య ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ ముగ్గురి సమక్షంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అయితే కేసీఆర్ డౌన్ఫాల్ మొదలైంది, కౌంట్ డౌన్ మొదలైంది అంటూ కూడా శర్మిల కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ తెలిపింది. మొత్తంగా చూసుకుంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది, విలీన ప్రక్రియకు సంబంధించి కూడా కీలక చర్చలు అయితే జరిగాయి. ఒక కొలిక వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఇన్ని రోజులు కొనసాగిన సస్పెన్స్కి అయితే ఈ రోజు తెరించినట్టు తెలుస్తుంది. అధికారిక ప్రకటన కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. రాజన్న రాజ్యం కోసం తాను కృషి చేస్తాను, గతంలో ఏదైతే తన తండ్రి ఆశయం ఏదైతే ఉందో, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ఆశయ సాధన ఏదైతే ఉందో, ఆ ఆశయ సాధనకు అనుగుణంగా తాను పనిచేస్తానంటూ కూడా శర్మిల తెలిపారు. అయితే శర్మిలకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, శర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై కూడా ప్రధానంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ఆప్షన్స్ అయితే అధిష్టానం ఉంచింది. అంటే ఏపీ నుంచి సేవలు వినియోగించుకోవాలని అధిష్టానం చూస్తున్నప్పటికీ శర్మిల కొంచెం విముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం అందుతుంది. కానీ మరోవైపు ఇటు తెలంగాణలో 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఖమ్మంలోని పాలేరు నుంచి శర్మిల పోటీ చేయాలని యోచనలో ఉన్నారు. మరోవైపు ఇటు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి, అంటే అక్కడ క్రిస్టియానిటీ ఓట్లు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ వాళ్లకు ప్లస్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఒక శర్మిలకు అక్కడ ఆ నియోజకవర్గం కేటాయించాలి, అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అంటే ఈ 2 నియోజకవర్గాలు ఏదో ఒక నియోజకవర్గం నుంచి శర్మిల పోటీ చేస్తారు. ఒకవేళ అక్కడి నుంచి కనుక పోటీ లేని పక్షంలో, అంటే ఇక్కడ అధిష్టానం ఒకవైపు శర్మిల చేరికపై మొగ్గు చూపుతున్నప్పటికీ కొంచెం తెలంగాణ రాష్ట్ర నాయకత్వం నుంచి కొంచెం అసమ్మతి అయితే వ్యక్తమవుతున్నట్లుగా సమాచారం ఉంది. అది ఎంతవరకు నిజం అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ ఎవరు కూడా బయటకు పడిన పరిస్థితి అయితే నెలకొంది. మీడియా ముఖ్యంగా ఎవరు చెప్పని పరిస్థితి. కానీ ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం శర్మిల రాకను స్వాగతిస్తున్నాము, రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుంది, ఎన్ని ఓట్లు వస్తాయనేది కూడా
వచ్చిన తర్వాత అంటే ఒక ఓటు వస్తుందా 400 వస్తా ఓట్లు వస్తాయా 100 ఓట్లు వస్తాయా ఎన్ని ఓట్లు వచ్చినా గానీ షర్మిల రాకపోతే కొంచెం అయితే బలం చేకూరుతుంది అనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి తను గతంలో షర్మిల ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఇద్దరు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తారసపడ్డారు ఇద్దరు కూడా అక్కడ ఉన్న సందర్భంలో షర్మిల కన్నా ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు తర్వాత షర్మిల మాట్లాడారు షర్మిల కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఆలోచిస్తానని తెలిపారు కానీ ఫైనల్గా ఈ రోజు గత కొన్ని రోజులుగా ఏదైతే సస్పెన్స్ కొనసాగుతుందో ఉత్కంఠ కొనసాగుతుందో ఏదైతే సందిగ్ధత కొనసాగుతుందో వాటన్నిటికీ తెరదించే విధంగా ఈ రోజు ఉదయం 9 గంటలకు సోనియా గాంధీ నివాసంలో షర్మిల తన భర్త అనిల్తో మరికొంతమంది అనుచరులు ఒక ముగ్గురు అనుచరులతో మనకు వచ్చిన సమాచారం ప్రకారం మరో ముగ్గురు వీరిద్దరితో కలిసి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. లోపల సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. అయితే మొత్తంగా చూసుకుంటే గతంలో ఈ విలీన ప్రక్రియ గురించి కేసీ వేణుగోపాల్ను బిగ్ టీవీ సంప్రదించిన నేపథ్యంలో నాకు ఎటువంటి సమాచారం లేదనేది ఆయన కొట్టిపడేసిన పరిస్థితి నెలకొంది. అంతకుముందే కేసీ వేణుగోపాల్ షర్మిల భర్త అనిల్తో దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు ఫోన్లో సంభాషించారు. విలీన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిందంటూ కూడా గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే వాటి బలం చేకూరుస్తూ మళ్ళా బెంగళూరు పర్యటనకు వెళ్లారు షర్మిల. షర్మిల బెంగళూరులో కూడా 2 రోజులు డీకే శివకుమార్తో చర్చలు జరిపారు. ఈ 2 రోజుల చర్చలో ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పెద్దలు కలిసినట్లుగా సమాచారం అయితే అందుతోంది. కేసీ వేణుగోపాల్తో కూడా మాట్లాడారు. ఇక ఫైనల్ చర్చలు అనేవి అధిష్టానంతో చర్చలు జరపాలి. అంటే ఇటు మల్లికార్జున ఖర్గే కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళతో కూడా చర్చలు జరపాల్సి ఉన్నారు. గతంలో పార్లమెంట్ సెషన్ జరుగుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ బిజీగా ఉన్న నేపథ్యంలో వారిని కలవలేకపోయారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. మరోవైపు ఇటు కాంగ్రెస్లో దరఖాస్తు స్వీకరణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరోవైపు ఇటు బీఆర్ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని హుటాహుటిన నిన్న సాయంత్రమే, నిన్న మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. నిన్న రాత్రి అంతా ఇక్కడే ఢిల్లీలోనే ఉన్నారు. అయితే నిన్న అపాయింట్మెంట్ ఖరారైన నేపథ్యంలో సోనియా గాంధీతో ఉదయం సమావేశమయ్యారు. అయితే సమావేశమైన నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు అయితే చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఎటువంటి ప్రాధాన్యత కల్పించబోతున్నారు, ఎటువంటి సేవలు షర్మిల సేవలు ఏ విధంగా వినియోగించబోతున్నారు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా షర్మిల సేవలు వినియోగించుకోవాలని ప్రధానంగా అందరూ అనుకుంటున్న నేపథ్యంలో ఇటు అధిష్టానం కూడా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించాలి, ఏపీలో తన సేవలు వినియోగించుకోవాలి అధిష్టానం చూస్తుంది. కానీ కాంగ్రెస్ అధిష్టానం కోరిక మేరకు మరి షర్మిల సుముఖంతో వ్యక్తం చేస్తుందా లేదనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. చెప్పండి. రైట్ శివ, అయితే వైఎస్ఆర్ బిడ్డగా తను ఎప్పుడు ప్రజల సేవ కోసమే పనిచేస్తాను అని కూడా షర్మిల చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో విలీనం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే అనుకోవచ్చు. అంటే ఈ రోజు ఇంకా అధికారిక ప్రకటన రావచ్చు అని అనుకోవచ్చా? ఎందుకంటే సెప్టెంబర్ 2వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ రోజే అధికారికంగా పార్టీలో విలీనం చేస్తారని అనుకోవచ్చంటారా? రైట్, డెఫినెట్గా ఇన్ని రోజులు విలీన ప్రక్రియ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎవరితో సంప్రదింపులు జరుపుతారు అనే దానిపై కూడా ఈరోజు ఆ సస్పెన్స్కు తెరపడినట్లే అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అటు ఇటు భర్త అనిల్, అలా షర్మిల, ఇతర ముఖ్య నేతలు ఎవరైతే ఒక క్రిస్టియానిటీ సంస్థకు సంబంధించిన నేతల ద్వారా కీలక చర్చలు అయితే జరిగాయి. అంటే మధ్యవర్తి వహించారు క్రిస్టియానిటీ సంస్థకు సంబంధించిన వ్యక్తులు అనేది కూడా గతంలో పుకార్లు వచ్చాయి. అవి ఎంతవరకు నిజమనేది తెలియాల్సింది. వారికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు అయితే షర్మిల భర్త అనిల్ అలాగే షర్మిలతో పాటు కలిసి వారు కూడా ముగ్గురు వ్యక్తులు కూడా షర్మిల సోనియా నివాసానికైతే వెళ్ళిన విజువల్స్ అయితే మనం చూడవచ్చు. కారులో వారు షర్మిల భర్త, షర్మిల, మరొక వ్యక్తి ఆ కారులో ఉన్నారు. మరొక ఇద్దరు కూడా వేరే కారులో వెళ్ళిన పరిస్థితి నెలకొంది. కేసీ వేణుగోపాల్ కూడా మరొక వెహికల్లో వెళ్ళారు. మొత్తంగా చూసుకుంటే ఈ సమావేశం దాదాపు 50 నుంచి 55 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా ముగ్గురు కూడా అంటే కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ముగ్గురు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంటే ఇటు కాంగ్రెస్ కూడా అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటించబోతున్న నేపథ్యంలోనే ఇటు పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహించాలని షర్మిల మొదటి నుంచి అనుకుంటున్న నేపథ్యంలో తన పాదయాత్రలో కూడా నేను పాలేరు నుంచి పోటీ చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఇటు మరోవైపు బీఆర్ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే మొత్తం ఈ విలీన ప్రక్రియ అనేది వేగవంతం చేశారు. మరోవైపు పాలేరు నుంచి తను పోటీ చేస్తారంటే కూడా సమాచారం పోతుంది. అది ఎంతవరకు అనేది కూడా అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఇటు సికింద్రాబాద్ లేదా తెలంగాణ నుంచి కాకుండా కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు కేటాయించాలి, దాని ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో తన సేవలు వినియోగించుకోవాలనేది కాంగ్రెస్ అధిష్టానం చూస్తుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది. కొద్దిసేపటి క్రితం సమావేశం ముగిసింది. మీడియాతో మాట్లాడుతూ కూడా రాజ్యరాజ్యం చూడాలన్నదే తన ఆశయమని, ప్రధానిగా తన తండ్రి ఆశయ సాధన కోసం రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు తాను కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తానంటూ కూడా షర్మిల చెప్పారు. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ కౌంట్డౌన్ మొదలైందంటూ కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. విలీన ప్రక్రియ దాదాపు ఖరారైంది. అధికారిక ప్రకటన కోసమే అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గాంధీ
ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరం పని చేస్తూనే ఉంటుంది మీ అందరితో సోనియా గాంధీ గారిని కలవడం జరిగింది తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరం పని చేస్తూనే ఉంటుంది మీ అందరితో సోనియా గాంధీ గారిని కలవడం జరిగింది చాలా డిస్కషన్ జరిగింది తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరం పని చేస్తూనే ఉంటుంది మీ అందరితో కేసీఆర్ స్టార్ట్ అయ్యింది।